ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అలాగునని మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు అలాగునని మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదమ్మను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి మరియు మృతులను లేపు దేవుని అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను కొరంతీలకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 8వ వచనము దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను యూదులు ఈయన తన శరీరమును ఏలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిననెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడునూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మను 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాణ్ణి గూడ్చే ఆయన ఈ మాట చెప్పెను. యోహాను సువార్త 6:50-71 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన 1:13. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30:15. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీలకు రాసిన 2:20. ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు రాసిన 2:21. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీలకు రాసిన 2:12. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. మత్తయి సువార్త 9:6. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన 4:7.